హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా రెడీ అయిపోయే స్వీట్ పాలపూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండిని సాల్ట్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో హాఫ్ లీటర్ పాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న పూరీల్లా గోధుమ పిండిని వత్తి పక్కన పెట్టుకోవాలి. పాలు కొంచెం కాగిన తర్వాత జీడిపప్పు, బాదం, ఇలాచీ వేసి మిక్సీ చేసిన పొడి ప్లస్ సరిపడా షుగర్ వేసి బాగా కలిసేంత వరకు కలిపి మరొక 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఇలా 5 మినిట్స్ మరిగిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి. ఇలా పూరీల్ని మనం కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై అయిన ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న పూరీల్ని ఒక ప్లేట్లో సెట్ చేసుకొని మనం ముందుగా చల్లారబెట్టుకున్న మిక్సర్ని చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. చల్లారబెట్టిన మిక్సర్ని వేసి ఒక 2 మినిట్స్ ఉంచి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో స్వీట్గా ఉండే హెల్దీ అయిన పాలపూరీలు స్వీటు రెడీ. మీరు కూడా ట్రై చేయండి.